తూర్పుగోదావరి జిల్లా కాజలూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో మండల సర్వేయర్ సిహెచ్ వెంకటరమణ లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. కాజలూరు మండల సర్వేయర్ సిహెచ్ వెంకటరమణ ఒక వ్యక్తి నుండి లంచం తీసుకుంటుండగా రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ రామచంద్రాపురం ఆధ్వర్యంలో అధికారులు వలపన్ని పట్టుకున్నారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం కోలంక గ్రామానికి చెందిన రేవు నాగేశ్వరరావు తన పొలం సర్వే నిమిత్తం సర్వేయర్ వెంకటరమణను కలవగా 10,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు. 8,000 రూపాయలకు బేరం కుదుర్చుకుని బాధితుడు నాగేశ్వరరావు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. మంగళవారం సాయంత్రం మండల తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు సర్వేయర్ వెంకటరమణ గ్రామంలో బేకరీ వద్ద బాధితుడి నుండి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని తెలిపారు. సర్వేయర్ వెంకటరమణ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని అన్నారు. ఏసీబీ ఎస్ఐలు మోహన్ రావు, తిలక్ పుల్లారావులు సిబ్బందిదారిలో పాల్గొన్నారు. ఏసీబీ అధికారులు సాయంత్రం నుండి రాత్రి 10 గంటల వరకు మండల తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. రేలంకి గ్రామానికి చెందినటువంటి రేవు నాగేశ్వరరావు గారండి, కాజలూరు మండలం అనేది. ఆయనకి దుగ్గుతూరు గ్రామంలో ఒక 641 స్క్వేర్ యార్డ్స్ హౌస్ సైట్ వచ్చింది వాళ్ళ తండ్రి నుంచి. అయితే ఈ మధ్య ఒక 10 రోజుల క్రితం ఈ సర్వేయర్ గారు వెళ్ళి అందులో ఏదో జెండాలు పాతారంట వాళ్ళ సైట్లో, కొంచెం దూరం వాళ్ళ సైట్లోకి వచ్చి. అయితే ఈ జెండాలు మా సైట్లో పాతారు సార్, కొద్దిగా సర్వే చేసి అవి తీయండి అని చెప్పి అతను వచ్చి కలవడం జరిగింది. నాగేశ్వరరావు గారు ఇక్కడ మండల సర్వేయరు చింతపల్లి వెంకటరమణ గారు. అయితే మీరు సర్వే చేయాలంటే మీరు చలాన కట్టండి అని చెప్తే ఆయన చలాన కట్టి వచ్చాడు ఈయన దగ్గరికి. వచ్చిన తర్వాత నేను సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేయాలంటే ఒక 10,000 రూపీస్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఆయన అడగడం జరిగింది. దాంతో ఆయన అంత ఇచ్చుకోలేని చెప్తే ఒక 8,000కి మొత్తం మీద బేరం కుదిరింది. ఈరోజు 8,000 రూపీస్ నాగేశ్వరరావు గారి దగ్గర మండల సర్వేయర్ గారు ఇక్కడ ఆఫీసులో జనం ఉన్నారని చెప్పి ఆ బేకరీ దగ్గర రమ్మని చెప్పి ఫోన్లో చెప్తే అక్కడికి వెళ్ళాడు ఆయన. అక్కడ ఆయన దగ్గర 8,000 తీసుకుంటే రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకోవడం జరిగింది. అతన్ని అదుపులోకి తీసుకున్నాం, కేసు దర్యాప్తు చేస్తున్నాం. మీరు ఆల్రెడీ మీరు చాకల మాన్యానికి పట్టాలు ఇచ్చామని చెప్తున్నారు, ఈయన మరి అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పారు. మరి అదే ముందు చెప్పండి. ఇక్కడ మనకి ఆలస్యాల నంబర్ దొరుకుతుంది.